రాహుల్ గాంధీ న్యాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని తాజా మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారం అలంపూర్ జోగులాంబ ఆలయం నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. జోగులాంబ గద్వాల్ జిల్లాలోని జోగులాంబ అమ్మవారిని దర్శించుకొని ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తామని అన్నారు. అనంతరం ర్యాలీగా వచ్చి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద సమావేశం నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రచార కమిటీ చైర్మన్ బట్టి విక్రమార్క, కంపైనర్ కో కమిటీ చైర్మన్ డీకే అరుణ, స్టార్ కంపైనర్ శ్రీమతి విజయశాంతి తదితరులు పాల్గొన్నారు. తలెత్తుకొని బతకాలంటే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని మట్టి కనిపించాలని చెప్పి ఈ సందర్భంగా కోర్టు ప్రజల్లోకి అన్ని అంశాలు తీసుకెళ్తాం. తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి. తెలంగాణ ప్రజల ఆకాంక్షమైన ఈ పార్టీ మీ అందరి మధ్యలో ఉండి మీ సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి విశ్వాసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలు గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చి ప్రజల మధ్యలో విశ్వాసాన్ని దూరమైనటువంటి కాంగ్రెస్ పార్టీ వైపు ఈరోజు తెలంగాణ ప్రజలు చూస్తా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ అంటే 9 నెలల ముందే తెలంగాణ ప్రజలు 5 ఏళ్ళు అధికారం ఇస్తే 9 నెలల ముందే కొత్తని దిగిపోయినటువంటి మీరు మళ్ళీ మీకు ఎందుకు అధికారం తెలంగాణ ప్రజలు ఇవ్వాలని చెప్పి ఈరోజు ప్రజలు అడుగుతున్నారు. అనేక టీఆర్ఎస్ పార్టీ వైఫల్యమైన ప్రజల్లోకి తీసుకెళ్లి తెలంగాణ ఉద్యమ పార్టీకి ఒకసారి అవకాశం ఇచ్చింది చూసి తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ రుణం తీర్చుకున్నప్పటికీ కూడా కేసీఆర్ తెలంగాణ ప్రజల యొక్క ముఖ్యమంత్రిని రాష్ట్ర విధానం అంతా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రాన్ని అందించినటువంటి మా నాయకురాలు సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ ఆనాటి యూపీఏ ప్రభుత్వంలో అన్ని పార్టీలను ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని చాలామంది విభేదించిన, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని విభేదించిన, అందరినీ ఒప్పించి పార్లమెంట్లో తెలంగాణ బిల్లును పాస్ చేయించినటువంటి మా నాయకురాలు సోనియా గాంధీ గారు, మా కాంగ్రెస్ పార్టీ అన్నాడు ప్రజల యొక్క సమస్యలను వెలికెత్తి చాటే విధంగా మీడియా అంతంలో రోజు సహకరించాలని, ప్రజల పక్షాన మీడియా పనిచేయాలని చెప్పి సందర్భంలో తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించే దిశగా మీడియా ఈరోజు మరి సహకరించాలని, తెలంగాణ ప్రజలకు సహకరించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మరి మీడియా యొక్క మన ఈ ప్రచార కమిటీ యొక్క ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అలంపూర్ దగ్గర నుంచి అంటే జోగులాంబ దగ్గర దర్శనం అయిన తర్వాత జములమ్మ దగ్గరికి వచ్చి జములమ్మ దర్శనం అయిన తర్వాత అక్కడి నుంచి పెద్ద ఎత్తున ర్యాలీగా గద్వాల రాజశేఖర రెడ్డి గారి విగ్రహం వరకు ర్యాలీగా వచ్చి అక్కడ సభ ఏర్పాటు చేసి ఆ సభ ద్వారా సభలో మాట్లాడిన తర్వాత అక్కడ నుంచి ఆ యొక్క ప్రచార కమిటీ మొట్టమొదటి లాంఛనంగా రేపటి ప్రారంభోత్సవం బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ అని చెప్పి మిగులు పట్టెత్తున్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ, మరి కేసీఆర్ ఈరోజు ప్రజలకు ఓట్లు అడిగే హక్కు కోల్పోయిండ్రు. టీఆర్ఎస్ పార్టీని ప్రజలందరూ కూడా ప్రశ్నించాల్సినటువంటి సమయం. ఏ మొహం కట్టుకుని మమ్మల్ని మీరు ఓటు అడుగుతున్నారు? ఈ 4 ఏళ్లలో మీరు ఏ ముద్దరించడని ఓటు అడుగుతున్నారు? 5 ఏళ్లు పాలించమని ప్రజలు మీకు అధికారాన్ని అప్పగిస్తే 9 నెలల ముందే అధికారం దిగిపోయి చేతగారి దద్దమ్మల్లాగా పాలన చేయలేమని అసమర్థులైనటువంటి మీరు అసెంబ్లీని రద్దు చేసి